అధ్యక్ష ఈ నెల 3 4 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అవ్వటం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష అధ్యక్ష జగనన్న బ్రాండ్ ఎలా ఉంటుందో ఈ సమ్మిట్ తో దేశవ్యాప్తంగా అందరూ కూడా చూశారు ప్రపంచమంతా చూశారని చెప్పొచ్చు అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వానికి ఆదాయం యువతకి ఉద్యోగం ప్రజలకి ఆనందం అందించే రంగం పర్యాటక రంగం మా పర్యాటక శాఖ ద్వారా కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష 13 లక్షల 41 వేల కోట్ల పెట్టుబడులు 352 ఎంఓయులు జరిగాయని అందరూ చూశారు అధ్యక్ష దాదాపుగా 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష యువత గురించి ఎప్పుడు ఆలోచించే వ్యక్తి మన యూత్ ఐకాన్ జగన్ మోహన్ రెడ్డి గారు అధ్యక్ష తాను అధికారంలోకి రాగానే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి యువతకి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించారో మనందరం కూడా చూసాం అలాగే వచ్చే పరిశ్రమల్లో లోకల్ వాళ్ళకి 75% ఇవ్వాలి అని చెప్పడమే కాకుండా అటు పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడకుండా వాటికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ ని కూడా యువతకి అందించి అటు పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడకుండా ఇటు యువతకి కూడా ఉద్యోగ అవకాశాలను కల్పించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష అందుకేనేమో అధ్యక్ష ఈ రాష్ట్రంలో గతంలో ఎన్ని సమ్మిట్లు జరిగాయో మీ అందరికీ తెలుసు కానీ వాటికి రాని పారిశ్రామిక దిగ్గజాలు దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్తలైన ముఖేష్ అంబానీ గారు కరణ్ అదానీ గారు నవీన్ జిందాల్ గారు పునీత్ దాల్మియా గారు ఒబెరాయ్ గారు జిఎంఆర్ లాంటి వాళ్ళు ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం అంటే జగనన్న నాయకత్వంలో నడుస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమ్మిట్కి మాత్రమే వచ్చారు అంటే రాష్ట్ర ప్రభుత్వం పట్ల జగనన్న పట్ల పారిశ్రామికవేత్తలు ఎంత నమ్మకంగా ఉన్నారో ఎంత సానుకూలంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష కానీ మొన్న ఒక నాయకుడు అధ్యక్ష తన పార్టీ పెట్టి 10 సంవత్సరాలైందని ఆవిర్భావ సభ పెట్టి దారిన పోయే వాళ్ళతో ఎంఓయులు చేయించారు అని మాట్లాడాడు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ముఖేష్ అంబానీ గారు కరణ్ అదానీ గారు జిందాల్ గారు దాల్మియా ఒబెరాయ్ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వచ్చి ఈరోజు ఎంఓయులు చేసుకుంటుంటే దారిన పోయే వాళ్ళు అని అన్నాడు అంటే ఆ మనిషికి నిజంగా లోక జ్ఞానం ఉందా అసలు అవగాహన అనేది ఉందా అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈరోజు 3.5 ఏళ్లలోనే జగనన్న సుపరిపాలన జగనన్న తీసుకొచ్చిన ఎన్నో చారిత్రాత్మకమైన నిర్ణయాలు చూసి ఈరోజు పారిశ్రామికవేత్తలు కూడా నమ్మకంతో మన రాష్ట్రానికి వచ్చి ఈరోజు మేము కూడా మీకు సపోర్టివ్గా ఇక్కడ డెవలప్మెంట్లో పాలు పంచుకుంటాము అని చెప్పారు అంటే ఇది జగనన్న విజయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష గతంలో మీరు చూస్తే అధ్యక్ష తెలుగుదేశం పార్టీ వాళ్ళు గోబెల్స్ ప్రచారం చేశారు అధ్యక్ష పారిశ్రామికవేత్తలు రావట్లేదు ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయని ఏదైతే తెలుగుదేశం పార్టీ చేసిన గోబెల్స్ ప్రచారాన్ని ఈరోజు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్తో తిప్పికొట్టాం అధ్యక్ష ఇది వాళ్ళకి పెద్ద చంప పెట్టని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ కూడా ఇలాంటి ఇండస్ట్రియలిస్టులు రాలేదు అధ్యక్ష కానీ 44 మంత్స్లోనే తన నాయకత్వంతో తన పరిపాలనతో ఇంతమంది ఇండస్ట్రియలిస్టుల్ని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చారు అంటే జగన్ గారి ఇమేజ్ ఈరోజు దేశవ్యాప్తకంగా ఎంత గొప్పగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు సమ్మిట్లో పారిశ్రామికవేత్తలు చెప్పిన మాటలు వింటేనే అర్థమవుతుంది అధ్యక్ష వాళ్ళు జగనన్నని ఎంత నమ్ముతున్నారు అనేది స్వయంగా అంబానీ గారే చెప్పారు అధ్యక్ష దేశంలోనే అత్యధిక వృద్ధి రేటుతో అద్భుతంగా పరిపాలిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అధ్యక్ష అధ్యక్ష జే అంటే జగన్ జే అంటే జోష్ జగన్ గారితోనే అభివృద్ధి సాధ్యం ఆంధ్రప్రదేశ్లో అని
పునీత్ దాల్మియా గారు ప్రశంసించారు అంటే ఇంతకన్నా సర్టిఫికేట్ ఏం కావాలి అధ్యక్ష? అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండింటిని అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకువెళ్తున్నారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏం చేసినా కూడా ట్రెండ్ సెట్ చేస్తారు అధ్యక్ష. ఈ సమ్మిట్ తో కూడా ఆయన ట్రెండ్ సెట్టర్ అని మరోసారి నిరూపించుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష మా పర్యాటక శాఖకు సంబంధించిన కొన్ని కీలకమైన ఎంఓయూలు చెప్పుకోవాలని ఆశపడుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష పర్యాటక రంగంలో 129 ఎంఓయూలు చేసుకున్నాం అధ్యక్ష. టూరిజం రంగంలో 21,941 కోట్ల పెట్టుబడులు వచ్చేలాగా ఈ 129 ఉంటాయని కూడా గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని పర్యాటక రంగంలో 41,412 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదని కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.